అందరం కష్టపడాల్సిన అవసరం ఉంది. నా వరకు నేను సార్ నేను ఒకటే చెబుతున్నా, దశమి తర్వాత ఇంట్లో కూర్చునే పరిస్థితే లేదు. మీరు ఎక్కడికి వెళ్ళమంటారో చెప్పండి, అడవిలో వెళ్ళమంటారా, సముద్రంలో దూకమంటారా, దూకడానికి మేము సిద్ధం. కుర్రాళ్ళంతా యువకులు వచ్చారు, ఇప్పుడు యువకులు కూడా చెబుతున్నారు షో బిజినెస్ వద్దు మనకి. దయచేసి చెబుతున్నా, షో బిజినెస్ కాదు, ఫీల్డ్ వర్క్, గ్రౌండ్ రియాలిటీస్, గ్రౌండ్ రియాలిటీస్లో మనం పనిచేయాల్సిన అవసరం ఉంది. కార్యకర్తలు ఎవరైతే పార్టీ కమిటెడ్ ఉన్నారో ఆ కార్యకర్తను ఆదుకోవాల్సిన పరిస్థితి మన మీద ఉంది. ఇవాళ ఖర్చు పెట్టాలి, తప్పదు. వాడు కష్టంలో ఉన్నాడు, ఒక మందులో, వైద్యమో, కాలేజీ ఫీజులో తలకాస్త సాయం చేద్దాం. గుళ్ళకి గోపురాలకు చేయటం లేదా, ఉత్సవాలకు చేయటం లేదా? పార్టీ కార్యకర్త నష్టపోయినప్పుడు ఆదుకోవాల్సిన బాధ్యత మన మీద ఉందన్న విషయాన్ని దయచేసి మీ అందరికీ గుర్తు. ఎంతోమంది బాధలతో ఫోన్లు చేస్తూ ఉంటారు, ఎక్కడెక్కడి నుంచో ఫోన్లు చేస్తూ ఉంటారు, నాకు సహాయం కావాలి, ఎది చేయాలి, మేము పార్టీ కమిటెడ్ అని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. మీకు తోచిన దాంట్లో, మీకున్న దాంట్లో ఒక 10 పైసలు వాళ్ళకి ఖర్చు పెట్టండి, కార్యకర్తను ఆదుకోండి, కేసులు ఏమున్నాయి తీయండి, ఇప్పటి నుంచే రెడీ చేయండి. ఏం నిలబడవు, ఎలక్షన్ కేసులు ఉన్నాయి, తప్పుడు కేసులు ఉన్నాయి, ఇవన్నీ కూడా నిలబడే సెక్షన్లు కాదు. 40 సంవత్సరాల తర్వాత మన నామే వేశారు. మేమంతా రైతుల తరఫున వెళ్ళాం, ఎంఆర్ఓకి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వెళ్తే అది నేరం అని ఎఫ్ఐఆర్ వేసి పొలక ముద్దేక మమ్మల్ని పెట్టి 40 సంవత్సరాలు ఫస్ట్ టైం ఎఫ్ఐఆర్లు. ఏమవుతుంది, ఊడేది ఏమీ లేదు. జగన్మోహన్ రెడ్డిగా చెప్పాం అసెంబ్లీలో, 480 బిల్లు గీసుకో ఏమన్నా ఉంటే పోవాయా అని చెప్పాను. ఏమిటి, అందుకని దయచేసి అందరికీ కూడా మరలా ప్రభుత్వం వస్తుంది, ధైర్యంగా చెప్పండి, వస్తుంది 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 అని ప్రజలకు చెప్పండి. దేశ విదేశాల్లో ఉన్న వాళ్ళంతా రావాలని కోరుకుంటున్నారు. రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల్లో మార్పు వచ్చింది. మొన్న దెబ్బతిన్నాం, ఒక్కసారి దగాపడ్డాం, దగాపడ్డ తమ్ముళ్ళారా మేలుకున్నామని చెబుతున్నారు మహిళలతో సహా. ఇవాళ మా రామానాయుడు గారు చెప్పారు ఎన్ని సమస్యలు మన అందరికీ తెలిసినే. ప్రజలు బయటకు రావట్లేదు అనుకుంటున్నాం, వస్తారు, కదులుతున్నారు. ఇప్పుడు ఈ 3 నెలలు నిలబెట్టి కదులుతున్నారు, ఒకళ్ళు నమ్మంటే ఒకళ్ళు. పావులపట్ల నుంచి బయటకు వచ్చినట్టు వస్తున్నారు, ఉద్యోగ సంఘాలు వస్తూ ఉన్నాయి, వాళ్ళ బాధలు వాళ్ళకు ఉన్నాయి. కాస్త మాట్లాడండి, గుర్తుదారులతో మాట్లాడండి, ఉద్యోగ సంఘాల నాయకులతోటి, నాయకురాలతో మాట్లాడండి, అంగన్వాడీ వాళ్ళతో, ఆశా వర్కర్లతోటి. ఎవరైతే బాధితులు ఉన్నారో, అనేక లక్షల మంది బాధితులు ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి బాధితులు. ఈ దుర్మార్గ పరిపాలన పోవాలని కోరుకుంటున్నారు. దానికి అందరం సైనికుల్లాగా పనిచేద్దామని చెప్పడం కోసమే 2 మాటలు వచ్చాను. అందరూ కోరుతూ ఉన్నారు చంద్రబాబు గారు విజనరీ. ఆయన హైదరాబాద్కు చేసిన కృషి మేము చూసాం. ఆంధ్రప్రదేశ్ మళ్ళా అభివృద్ధిలోకి రావాలంటే, ఉపాధి లభించాలంటే, పట్టాలు ఎక్కాలంటే చంద్రబాబు గారు రావాలని కోరుకుంటున్నారు. అందరూ అనుకుంటున్నారు ఇన్ని అప్పులు చేస్తున్నారు కదా, ఆయన వచ్చి ఏం చేస్తాడు, చెయ్యగల సత్తా ఉంది, ఆయన చూసి పెట్టుబడి పెట్టగల సత్తా ఉంది అని సవినీయంగా మనం చెప్తాం.